ఏం లేదురా, పైసలు ఇల్లట్లేవు. అవునా? ఇల్లు బేరం పెడుతున్నా. అయ్యో ఎట్లనే మరి? తగ్గుతట్లేదు బేట, రూపాయి కూడా పుట్టగదైతలేదు. నీ ఇష్టం నానా. ఏమైందే? ఏమైంది రమ్య? ఏమైందే? ఏం లేదే, నాకు మంచి పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి ఖర్చులకు పైసలు లేవు. ఉన్నిళ్ళమ్మి నాన్న పెళ్లి చేస్తా అంటుండే. ఓ పిచ్చిదానా, ఇల్లమ్ముకొని పెళ్లి చేసుకున్నాడెందుకే? మనసుంటి పేదోళ్ల కోసం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిండే. 51,000 రూపాయలు ఇస్తారు, పెళ్లి ఖర్చులు మొత్తం వెళ్తాయి, ఏం బాధపడకే. అవునా? అవునే. ఎంత మంచి ముచ్చటి చెప్పినవే. ఆగొక్క నిమిషం, మా నాన్నకు ఫోన్ చేస్తా. నాయనా, ఇల్లిగిన ఏం బేరం పెట్టకే, నా పెళ్లికి సర్కార్ నుంచి పైసలు వస్తాయి, సరేనా? ఇప్పుడు అది తిరిగి తిరిగి సగం తిరిగిచ్చుకుంటున్నారు. ఎలా వస్తున్నాయి, రేపు వస్తున్నాయి అంటున్నారు సారు. ఎందాకంటే పెట్టాలా, తిరిగి తిరిగి ఆశపడి ఉన్నాం. పాప డీల్ వరకు ఉన్నది. ఇప్పుడు ఒక 9 నెలలు, ఒక నెల అయితే 8 నెలలు, ఇంకా 4 నెలల టైం ఉన్నది, డీల్ వరకు ఉన్నది. అందులో కూడా ఖర్చులు ఉంటాయి కదా సారు. ఇప్పటిదాకా ఖర్చులు పెట్టుకుంటా వచ్చిన, ఇంకేటిదాకా పెట్టుకుంటుండ్ర. ఇంతవరకు రాలేదు అసలు, కళ్యాణ పైసలు రాలేవు, మా అమ్మ దగ్గర పైసలు లేవు, బాగా అప్పులైనాము. అయ్యా ప్రభుత్వము మా బిడ్డలకమే 6-7 నెలలు అయింది, ఇప్పటిదాకా కళ్యాణ లక్ష్మి రాలేదు. ఏడాదిలో 467 కోట్ల కేటాయింపు, కళ్యాణ లక్ష్మితో 35,000 వివాహాలు. కేసీఆర్ స్కీమ్ బాగా పెట్టండి. ఏం స్కీమ్? షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, కళ్యాణ లక్ష్మి కూడా పెళ్లి ముందు ఇచ్చే స్కీమ్. పిల్లలు ఉంటాకిస్తాడు, అది పిల్లలకు పిల్లలు మొత్తం కలిపేస్తాడు స్కీమ్ అది.